భార్యాభర్తల బంధం అనేది ఎంతో అపురూపమైనది ఎన్ని కష్టాలొచ్చినా ఒకరితో ఒకరు తోడుంటూ జీవితాన్ని కొనసాగించటమే నిజమైన భార్యాభర్తల సంబంధం ఇలాంటిదే ఒక కథ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అతనికి వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే భార్యను ఉన్నత చదువులు చదివించారు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏదో విషయం మీద దిగులుగా ఉందనే విషయాన్ని గమనించాడు తమ ఎనిమిదవ పెళ్లి రోజు కానుకగా ఒక అద్భుతమైన బహుమతిని భార్యకిచ్చి ఆశ్చర్యపరిచాడు అనీష్ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా రజితను ప్రేమించాడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుందామని వీరిరువురూ నిర్ణయించుకున్నారు అనీష్ కుటుంబం వారు ఒప్పుకున్నా రజిత కుటుంబం వారి పెళ్లికి నిరాకరించారు చివరకు రజిత కుటుంబం వారు ఒక షరతు మీద వీరి పెళ్లి జరగడానికి ఒప్పుకున్నారు ఎలాంటి పెళ్లి ఆచారం లేకుండా కట్టుబట్టలతో తీసుకెళ్లమని అనీష్ కుటుంబాన్ని కోరారు వరుడు అనీష్ బంధువులు మరియు స్నేహితుల సమక్షంలో చాలా సాధారణంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో వివాహం చేసుకున్నారు అనీష్ కి వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రజితను ఉన్నత చదువులు చదివించాడు భర్త ఆసరాతో రజిత లో పీహెచ్డీ చదువులు పూర్తి చేసింది ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న అనీష్ భార్యలో ఏదో అసంతృప్తి కల్పిస్తున్నట్లు గమనించాడు ఏదైనా పెళ్లి వేడుకలో పాల్గొన్న భార్య మొహంలో ఒక చింత కనిపించేది అనీష్కి తమ పెళ్లి అంత సాదాసీదాగా జరిగిపోవడం విధిరాత అని అనుకుంటూ ఉండేది రజిత రజితకి వధువుగా అలంకరించుకోవాలి అనే కోరిక ఉండేది వారి పెళ్లి రోజున తీసిన ఫోటోలు వీడియోలు రజిత అన్నింటిలోనూ విచారంగానే కనిపించింది ఇది చూసిన అనీష్ కు ఎంతో బాధగా అనిపించి తమ ఎనిమిదవ పెళ్లి రోజును వారే ఎప్పటికీ మర్చిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు అనీష్ తమ ఏడేళ్ల కుమార్తె అమ్మూ సాక్షిగా పెళ్లినాటి ప్రమాణాలు చేస్తూ వెడ్డింగ్ ఫోటోషూట్ను ను ఏర్పాటు చేశారు అనీష్ రజిత వధూవరులుగా ముస్తాబయ్యారు అట్టుకల్ దేవాలయం శంకుముఖం బీచ్తో సహా అనేక ప్రదేశాలలో ఫోటోషూట్ జరిగింది ఈ ఫోటోలు డిజిటల్ ఆల్బంగా మారాయి ఈసారి ఫోటోల్లో ప్రత్యేకత ఏంటంటే రజిత ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది భార్య కలను నెరవేర్చిన ఈ భర్త ఎంత గొప్పవాడో కదా